ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులకు ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కృషి చేయాలని చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంభం విజయరాజు అన్నారు. చింతలపూడి పట్టణంలో స్థానిక పార్టీ కేంద్ర కార్యాలయంలో కంభం విజయరాజును అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికి బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ జానకిరెడ్డి పలువురు నాయకులు స్వీట్లు తినిపించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జానకిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రి కానుకగా ఇవ్వాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సీఎం ఆర్ఎఫ్ చెక్కులను 35 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, చంచమరాజు చల్లా బత్తుల శ్రీనివాసరావు, తుంగూరు వెంకటరామిరెడ్డి, ఎడ్ల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా చింతలపూడి పట్టణ ప్రజలందరికీ, అలాగే ఇక్కడ ఇచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ, పెద్దలందరికీ, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున వందనం, అభివందనం తెలియజేసుకుంటున్నాను. ఈ ముందుగా ఈరోజు చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను నియమించిన మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు నుంచి మనం ఎన్నికల సమరాంగణానికి ఊరికి సిద్ధమయ్యాం. ఆల్రెడీ మనలందరినీ మన ముఖ్యమంత్రి గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేశారు. ఒక ఇక్కడ ఉన్న మరి చింతలపూడి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, జగనన్న సైన్యము, కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేయాలి. ఆల్మోస్ట్ ఇంకా ఎలక్షన్ డేట్ డిక్లేర్ అయింది కాబట్టి అందరూ ఇదొక తపస్సులాగా, ఇదొక దీక్షలాగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసి మరి చింతలపూడి ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని మీ అందరినీ పేరు పేరున అభ్యర్థిస్తూ ప్రార్థిస్తున్నాను. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరినే నమ్ముకున్నారు, నేను ఇద్దరు నమ్ముకున్నానని చెప్తున్నారు. ఆయన పైన ఉన్న దేవుణ్ణి, ముందున్న ఇక్కడున్న ప్రజలందరినీ నమ్ముకున్నారు. ఆయన కూడా 129 సార్లు బటన్ నొక్కి నేరుగా ప్రజల అకౌంట్లోకి డబ్బులు వేశారు. ఎమ్మెల్యేగా మన ఎమ్మెల్యే క్యాండిడేట్గా కమ్మం విజయరాజు గారిని అనౌన్స్ చేయడం మన చింతలపూడి ప్రజలందరూ ఆనందదాయకం. ఆయనకి గతంలో 36,000 మెజార్టీ వచ్చింది, ఈసారి 50,000 మెజార్టీగా తీసుకెళ్లాలని ప్రతి నాయకులు, కార్యకర్తలు ఏమన్నా చిన్న చిన్న వర్గ భేదాలు ఉంటే పక్కన పెట్టి మన పార్టీకి, మన పార్టీ గుర్తు ఫ్యాను, దీని మీద ప్రతి ఒక్కరు పనిచేయాలని, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేయాలని, అలాగే ఎంపీగా కారుమూరు సునీల్ కుమార్ గారిని కూడా ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. కమ్మం విజయరాజు గారిని అంటే జనవరి 11వ తారీఖున నియమించడం జరిగింది సమన్వయకర్తగా. ఈరోజు సీట్ కన్ఫర్మ్ చేసినందువల్ల మనందరం కూడా సంతోషంగా ఉన్నాము. మనం ఈ సీట్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క 40 రోజులు ఎలక్షన్ అందరం కూడా కష్టపడి గెలిపించవలసిందిగా, గెలిచి 175లో మన సీటు కూడా ఉండాలని మీ అందరినీ ప్రాధాయపడుతూ, మీరందరూ కూడా మనందరం కలిపికట్టుగా పనిచేస్తూ ఈ సీట్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి సీఎం గారు మన 175 అసెంబ్లీ అభ్యర్థుల్ని అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన చింతలపూడి అభ్యర్థి అయిన కమ్మం విజయరాజు గారిని కూడా ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే మన పార్లమెంటు సభ్యులు కారుమూరు సునీల్ యాదవ్ గారిని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఎంతో ఆనందదాయకంగా ఉంది. నిన్నటి వరకు కూడా ఈ అనేక రకాలైన గ్రూపుల్లో అనేక రకాలుగా పెట్టుకుంటూ జనాల్ని కన్ఫ్యూజన్ చేసుకుంటూ వచ్చారు. వాటిలన్నిటికీ కూడా ఈరోజు తెరదించి మన గౌరవ సీఎం గారు మన అభ్యర్థిని అనౌన్స్ చేయడం జరిగింది. వారికి ముందుగా మా నియోజకవర్గం తరఫున ప్రజలందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఆయన ఏ యొక్క ఉద్దేశంతో ఈ యొక్క సీట్ని అనౌన్స్ చేయడం జరిగిందో ఆ ఉద్దేశాన్ని ఉమ్ము చేయకుండా ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన విజయరాజు గారికి అత్యంతమైన మెజార్టీని ఇవ్వవలసిందిగా